అంబేద్కర్ విగ్రహ తొలగింపు వివరణ ఇచ్చారు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్. ఐఏఎస్ అధికారితో పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. మరోవైపు అంబేద్కర్ విగ్రహం ముక్కలు కావడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు దళిత సంఘాల నేతలు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పంచాగుట్ట సర్కిల్లో అంబేద్కర్ విగ్రహం తొలగింపు వివాదాస్పదంగా మారింది. గత రాత్రి ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అనుమతి లేదంటూ పోలీసులతో కలిసి జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. అయితే అంబేద్కర్ విగ్రహం ముక్కలు కావడం ఆందోళనకు దారితీసింది. అంతేకాదు, విగ్రహ ముక్కల్ని జవహర్ నగర్ డంప్ యార్డుకు తరలించి చెత్తకుప్పలో పారేశారు. దీంతో అధికారుల తీరుపై దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. విగ్రహం తొలగింపుపై నిరసన తెలిపారు. డంప్ యార్డులో విగ్రహానికి పాలాభిషేకం చేశారు. 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తా అని చెప్పి మా బహుజనుల ఓట్లతో సీఎంగా అయ్యి మరి ఈరోజు నువ్వు చేయకపోతేవి 125 అడుగుల విగ్రహం, మేము అందరము మా డబ్బుల సొంత డబ్బులతో మేము చేసుకుందామంటే మమ్మల్ని కూడా చేయనీయకపోతేవి. ఇది నియంతృత్వ పాలనకు, కేసీఆర్ గారి కుటుంబ నియంతృత్వ పాలనకు ఇది ఒక నిలుపు అర్థంగా మేము భావిస్తున్నాము. అంబేద్కర్ విగ్రహ తొలగింపుపై వివరణ ఇచ్చారు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్. సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని పోలీసులు జీహెచ్ఎంసీ సిబ్బంది కలిసి సేఫ్గా తొలగించి ఆ విగ్రహాన్ని మొదట కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి తరలించినట్లు చెప్పారు. అయితే అక్కడి నుంచి విగ్రహాన్ని జీహెచ్ఎంసీ సిబ్బందికి తెలియకుండా వేరే ప్రాంతాలకు తరలించారని, ఆ సమయంలోనే విగ్రహం వాహనం నుంచి పడి ముక్కలైందని వివరణ ఇచ్చారు. ఈ సంఘటనపై జీహెచ్ఎంసీకి చెందిన ఐఏఎస్ అధికారితో పూర్తి స్థాయి విచారణ జరపనున్నట్లు తెలిపారు దానకిషోర్.